రాజన్న సిరిసిల్ల జిల్లా పోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయే విధంగా మనకు వాక్సిన్ అందించిన ప్రధాని మోదీకి మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో నేటికి 100 కోట్ల డోసులు పూర్తయిన సందర్భంగా ప్రపంచంలోని 190 దేశాలలో 130 దేశాలకు వాక్సిన్ పంపించిన మన ప్రియతమ నాయకులు భారత ప్రధాని మోదీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ బండి సంజయ్ కుమార్ కి పోయినపల్లి మండల ప్రజల తరపున బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు మేర్పుల గంగాధర్ గౌడ్, సుంకపాక ప్రభు, బీజేపీ పట్టణ అధ్యక్షులు వోగోజి గంగాధర్ చారి, బీజేవయ్య మండల అధ్యక్షులు చెన్నాడి రాజరెడ్డి, బీజేపీ మండల కార్యవర్గ సభ్యులు బోటుకు తిరుపతి, బీజేవయ్య మండల నాయకులు మహేషుని మహేందర్ పాల్గొన్నారు. 100 కోట్ల వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి 190 దేశాలలో 130 దేశాలకు ఈరోజు మనము ఈ యొక్క భారతదేశం నుంచి వాళ్ళకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యొక్క కరోనా వల్ల ఇబ్బంది అవుతున్నటువంటి ప్రయాణికానికి ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఎందుకంటే వేరే దేశంలో వేరే బయట దేశాలలో ఒక్కొక్క వ్యాక్సిన్కు 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ఉండడం కోసం ఉచితంగా వ్యాక్సినేషన్ ఘనత నరేంద్ర మోడీ గారిది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా ఈ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో వారికి మేము కృతజ్ఞతగా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు ప్రభు గారికి, మేరుపుల గంగాధర్ గారికి, పట్టణ అధ్యక్షులు గంగాధర్ గారికి, అదేవిధంగా బీజేపీ మండల అధ్యక్షులు రాజు గారికి, మరియు మహేశ్వర్ మహేందర్ గారికి, మరియు ఇక్కడ సత్యం గారికి, మరియు బొట్టుకు తిరుపతి గారికి మండల కార్యవర్గ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ యొక్క మండల ప్రజల తరపున నరేంద్ర మోడీ గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు చేస్తూ జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై సంజయ్ అన్నా.